పేరా? కాంగ్రెస్ లో నుంచి వైడు కసబా. ఎవడా పాకిస్తాన్ నుంచి వచ్చి భారత మాత ముద్దు బిడ్డ భారత మాత తల్లికి మోసం చేసి పాకిస్తాన్ నుంచి వచ్చిన కసబు ఏకే పాకిస్తాన్ పెట్టి ఈ భారత మాత పుట్టు బిడ్డల్ని ఏ విధంగా అయితే మట్టు పెట్టిందో కాంగ్రెస్ పార్టీ నమ్మి టికెట్ ఇస్తే ఇక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులను వచ్చించి కార్యకర్తల గుండెల మీద తన్ని అమ్ముడు భయంలోని కసబ నాలేదప్ప. మీరు ఇంకేదో అంటున్నా అది తప్పు. ఈ రోజు నుంచి ఏడ కనిపించిన ఒరే కసబ్ అని మీరు పిలవాలి. వాడు తల వంచుకొని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు. ఇలా పేరు తలవడానికి కూడా నాకు ఇష్టం లేదు. మా అధ్యక్షుడు ఇంట్లో పెట్టుకొని సొంత కొడుకు లేక బెడ్రూమ్ లో పెట్టుకుంటే బెడ్రూమ్ లోనే చెప్పి మోసం చేయాలి. ఇలాంటి కోవర్ట్ ఆపరేషన్ లో వాడంటే చిన్నపిల్లగాడు. అప్పుడప్పుడు మనం పత్రికలలో చదువుతుంటాం చిన్నపిల్లలు ఆడుకుంటుంటే వాడని వచ్చి సైకిల్ మోటార్ మీద వచ్చి సాకిల్ టిప్పిస్తే దాన్ని బండి తీసుకొని పోయి చెట్ల సందుకు తీసుకొని పోయి రేపులు చేసి చంపిందని మనం చూస్తున్నామా? చిన్నపిల్లలకు చాక్లెట్ ఆశ చూపిస్తే పోతారు పాపం. ఏదో అన్యాయం జరుగుతుంది. అట్లనే వీనికి కూడా ఎమ్మెల్సో పదవో పైసలో చూపిస్తే వీడు ఆశతో వెళ్ళి శివరాకర్ పోతే ఆడిపోతే రేపు అయింది. ఏమైందా? వచ్చిందా? వచ్చిందా? పదవి వచ్చిందా? ఆ పదవి పోయింది కదా. మరి నా మమ్మిచ్చి మనల్ని మోసం చేస్తే పొట్టని పొడుగోడు కొడితే పొడుగోని పోసమ్మ కొట్టిందంట. అవునా? నేను అధ్యక్షుడైనాక మోసం చేశాను. పొట్టని పొడుగోడు కొట్టినని అనుకోడు, పొడుగోని పోసమ్మ కొట్టింది కదనే. అవునా? గవర్నర్ సంతకం పెట్టింది పెట్టలే కదా. సో మోసానికి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని వెనకటి కూర్చొనే చెప్పలే పెద్దోళ్ళు. ఇలాంటి కుక్క కాటుకు చెప్పు దెబ్బలు దేవుడు ఉన్నాడు చూసుకోనికి, వాళ్ళ గురించి మనకు అక్కర్లేదు. కానీ ఎలా నా విజ్ఞప్తి, నా ఆలోచన, నా బాధ, నా దుఃఖం, నా విన్నపం ఒక్కటే. మీరు ఆలోచన చేయండి. మా దగ్గర పైసలు లేకపోవచ్చు, సీసాలు వంచకపోవచ్చు మేము, కానీ నికార్స్గా ఇంటింటికి తిరిగి మీ బిడ్డగా పనిచేసే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ప్రజల్ని ఏడేళ్ల నుంచి వంచించి మోసం చేసిన మోడీని కేడీని ఇద్దరిని నిలదీయాలంటే కేసీఆర్ కు పక్కలో పల్లెం ఉండాలంటే బల్మూర్ వెంకట్ కు ఓటేయండి. కేసీఆర్ పక్కలో పల్లెంగా తయారైందాం. ఇవాళ కేసీఆర్ లాంటి నయ వంచకులను మెడలు వంచాలంటే బల్మూర్ వెంకట్ను మీరు గెలిపించాలి. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, ఈ నియోజకవర్గంలో 20,000 మంది విద్యార్థులు ఉన్నారు, 36,000 మంది నిరుద్యోగులు ఉన్నారు, దాదాపుగా 100,000 మంది ఏమంటారు మన ఉద్యమకారులు ఉన్నారు, వీళ్ళందరూ కలిస్తే 60,000 ఉన్నారు. మీ ఓటు మీరేసుకుంటే 60,000 ఓట్లయితే బల్మూర్ విద్యార్థుల, నిరుద్యోగ యువత, ఉద్యమకారుల ప్రతినిధిగా బల్మూర్ వెంకట్ కు మీ ఓటేస్తే 60,000 ఓట్లు వస్తాయి. ఆ 60,000 ఓట్లు కట్టుకొని హైదరాబాద్ అసెంబ్లీకి మీ ఎమ్మెల్యేగా, మీ ప్రతినిధిగా, మీ తరఫున కొట్లాడేవాడిగా హైదరాబాద్ లో నేను అడిగాను ఒక్కటే, ఓట్లు వేయాలంటే నోట్లో లేకపోతే సారా ప్యాకెట్ లో లేకపోతే లిక్కరో చీప్ లిక్కరో కాదు. ఓట్లు వేయాలంటే నిబద్ధత కావాలి. మొన్నటిసారి ఈ ప్రాంతంలో బండికేసిండ్రు, ఆ పక్కన గుండుకేసిండ్రు. బండైనా గుండైనా మీకు పెట్టింది ఏం లేదు. బూతులలో ఉన్న ఏజెంట్ కు సాయం ఆపించింది కూడా లేదు. కానీ ప్రజలు అనుకుంటే ఓట్లేసి గెలిపించరు. ఇవాళ గుండుకు ఇక్కడ బండికిచ్చిన అవకాశం ఈ రోజు హుజూరాబాద్ లో బల్మూర్ వెంకట్ కు అవకాశం ఇవ్వండి. మీ బిడ్డగా ఆశీర్వదించండి. తప్పకుండా మీ ఆశలను, అక్షయాలను సజీవంగా పెడతాడు, మీకోసం కొట్లాడతాడు. ఇవాళ మీరు వెంకట్ కు ఒక్క ఓటేస్తే ఈ జిల్లాలో పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు గారు పెద్దలు అన్న జీవన్ రెడ్డి గారు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలుగా స్థానిక నాయకులుగా మీకోసం పనిచేస్తారు. రాష్ట్ర స్థాయిలో పార్లమెంట్ లో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మధు యాస్కి గారు రాష్ట్ర స్థాయిలో మేము కొట్లాడతాం. మమ్మల్ని అందరినీ మమ్మల్ని సమన్వయం చేయడానికి సమయం వచ్చినప్పుడు మమ్మల్ని ముందుకు నడిపించడానికి
పెద్దలు దామోదర్ రాజనర్సమ గారు మమ్మల్ని అందరిని కూడా సన్మానం చేస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా ఒక మాదిగ బిడ్డగా ఎస్సీ ఎస్టీ సప్లైను తీసుకొచ్చి చట్టబద్ధత చేసి దళితుల యొక్క హక్కులను గిరిజనుల యొక్క హక్కులకు చట్టబద్ధత చేసి వాళ్లకు బడ్జెట్ లో 15% దళితులకు 6% గిరిజనులకు ఇచ్చే విధంగా 20-21% దళిత గిరిజనులకు బడ్జెట్ వచ్చే విధంగా చట్టాన్ని చేసిన దామోదర్ రాజనరసింహ గారు ఇవాళ బల్మూరు వెంకట్కి అండగా నిలబడ్డాడు. మరి ఈ పరిస్థితుల్లో ఈ హుజూరాబాద్ ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికల రాజేందర్ గారు సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నారు. నిన్నగాక మొన్న నిన్ననే అనుకుంటా ఈటల రాజేందర్ గారి కోవటైన రేవంత్ రెడ్డి గారు హుజూరాబాద్ కి వచ్చాడు. వచ్చి ఏం మాట్లాడతాడా ఇక్కడ? ఈటల రాజేందర్ తిడతలేడు, ఈడికొచ్చి కౌశిక్ రెడ్డిని తిడుతుడు. ఏమని తిట్టిండయా? కౌశిక్ రెడ్డి కషపట పార్టీకి కషపో కషపో. నువ్వు నన్ను కసపు అన్నావు కదా రేవంత్ రెడ్డి గారు. కసపు నువ్వు నేను కాదు, నువ్వు కరీంనగర్ గడ్డ మీదకి తుపాకీ తీసుకొని వచ్చి కాల్పులు చేసింది నువ్వు కసపు లక్క. ఉస్మానియా యూనివర్సిటీకి గన్ను తీసుకొని పోయి కాల్పులు చేసింది నువ్వు కసపు లక్క. బ్రహ్మాండమైన పేరు పెట్టుకున్నావు నీది నీకు రేవంత్ రెడ్డి గారు. కసపు లక్క నువ్వే, గన్నులు తీసుకొని కాల్సింది నువ్వు కాదా? కరీంనగర్ గడ్డ మీద మా తెలంగాణ ఉద్యమకారులను నేను అడుగుతా ఉన్నా. కసబ్లక్క ఉస్మానియా విద్యార్థులని గన్నులతో కాల్సింది నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ కోవట్ రేవంత్ రెడ్డి మాణిక్ ఠాకూర్ కి ఆ రోజు 50 కోట్ల రూపాయలు ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ తీసుకున్నావు. మళ్ళా 50 కోట్ల రూపాయలు ఇలా 25 కోట్ల రూపాయలు ఈటల రాజేందర్ దగ్గర తీసుకున్న కోవట్ రేవంత్ రెడ్డి, ఇంకా 25 కోట్ల రూపాయలు నానక్రామ్ గుడ రామనాయుడు స్టూడియో పక్కన ఈటల రాజేందర్ గారికి ఉన్న 15 ఎకరాల భూమిలో దాన్ని సెటిల్మెంట్ చేస్తా అని చెప్పి మళ్ళా ఈటల రాజేందర్ దగ్గర 25 కోట్ల రూపాయలు తీసుకున్న కోవట్ రేవంత్ రెడ్డి, ఇది నిజమా కాదా రేవంత్ రెడ్డి చెప్పు. 50 కోట్ల రూపాయలు అటు మాణిక్ ఠాకూర్ కి ఇచ్చుకున్నావు, మళ్ళీ 50 కోట్ల రూపాయలు ఠాకూర్ ఈటల రాజేందర్ దగ్గర నుంచి వసూలు చేసుకున్నావు. బహుశా ఈ దేశంలో ఎక్కడ లేని రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండుకుంటా బీజేపీ క్యాండిడేట్ అయిన ఈటల రాజేందర్ గెలుస్తాడని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. బహుశా దేశ చరిత్రలో ఎక్కడ లేదు కాంగ్రెస్ బీజేపీ కలిసింది. కానీ ఇవాళ కొత్త కోవట్ అయిన రేవంత్ రెడ్డి గారు కొత్త ఆచారం సృష్టించిండు, ఇది నిజం కాదా రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పండి. ఎలా నా మీద అంటున్నావు? అరే నీకు మొగోడు అయితే, నీకు దమ్ముంటే నువ్వు పెద్ద పీకేస్తా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతా అని చెప్తున్నావు కదా. నువ్వు దమ్ముంటే ఇది మొదటి ఎగ్జాము. హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి నీ నాయకత్వంలో డిపాజిట్ తీసుకురా ఛాలెంజ్ కడుతున్నా నేను. నువ్వు కాంగ్రెస్ పార్టీకి కాన్స్టిట్యూషన్ డిపాజిట్ తీసుకురా, నేను రాజకీయ సన్యాసి తీసుకుంటా, లేకుంటే నువ్వు నీ పిసిసి ప్రెసిడెంట్ కి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా రేవంత్ రెడ్డి గారు చెప్పండి. ఈ కోవట్ అయిన రేవంత్ రెడ్డి, స్థానికంగా ఉన్న మా గెల్లుసీను అభ్యర్థి అయిన గెల్లుసీను నాది హిమ్మత్ నగర్ గ్రామం వీణవాక మండలం అని చెప్పుకుంటా ఉన్నాడు. బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన ఈటల రాజేందర్ నేను స్థానికుండా అప్పుడు తిరుగుతా ఉన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్న అభ్యర్థి ఎవరు అసలు, ఎవరికి తెలుసు ఏ ఊరు ఏ పేరు? కనీసము ఈ 106 గ్రామ పంచాయతీలు 60 వార్డులు ఎక్కడుంటే కూడా తెలవని అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టిండు రేవంత్ రెడ్డి. పెద్ద జోక్ అయిపోయింది.
రేవంత్ రెడ్డి గారి ముఖంలో కలవైంది నిన్న. నిన్ననే ఈ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు మొత్తము అర్థం చేసుకురు. రేవంత్ రెడ్డి అనేటోడు ఈటల రాజేందర్ కోవట్ అని. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఈటల రాజేందర్ గారు గెలుస్తాడు అని చెప్పకపోయి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. నువ్వే కదా అమ్ముడుపోయింది. ఇది నేనొక్కనే అంటలేను రేవంత్ రెడ్డి గారు, మీ పార్టీలో ఉన్న ప్రతి సీనియర్ నాయకులందరూ కూడా ఇవాళ నువ్వు ఒక పెద్ద కోవట్ అంటా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఒక ఐరన్ లెగ్, తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కథం చేసిండు, బీజేపీ పార్టీలో ఉన్నాడు కథం చేసిండు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చి అధ్యక్షుడైండు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కథం చేస్తా ఉన్నాడు. ఇది రేవంత్ రెడ్డి చరిత్ర. రేవంత్ రెడ్డి గారు పైసలు వసూలు చేసే బ్రోకర్ వి నువ్వు, ఇది వాస్తవం కాదా? ఈటల రాజేందర్ దగ్గర వసూలు చేసే వాస్తవం కాదా? నువ్వు ఒక ఆర్టీఐ యాక్ట్ లో పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసే పెద్ద బ్రోకర్వి కాదా నువ్వు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అరే బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు అంటావు కదా చూస్తా ఉండు, నీ కళ్ళ ముంగడ చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ తీసుకుంటా కేసీఆర్ గారి ఆశీస్సులతో నాకు ఎమ్మెల్సీ ఇస్తాడు, ఖచ్చితంగా నేను కౌన్సిల్లో కాలు పెడతా, నీ మూతి మీద గుద్దినట్టు త్వరలోనే అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు. నువ్వు చూస్తూనే ఉండు, నేను ఎట్లా ఎమ్మెల్సీ అవుతానో ఈ టిఆర్ఎస్ పార్టీలో ఎట్లా ఎదుగుతూనే ఉంటాను, నువ్వు చూస్తూనే ఉండు, నీ కళ్ళతో తెలుస్తుంది. బిడ్డ నువ్వు అన్నావు కదా గజ్వెల్లమ్మ కేసీఆర్ గారిని, నువ్వు అన్నావు కదా నీ తల మీద కాలు పెట్టి వస్తా అన్నావు కదా, నేను చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి సాబ్, నీ తల మీద కాలు పెట్టి తొక్కి కౌన్సిల్లో కాలు పెడతా నేను, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ ఈ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకి తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ రావు గారి నాయకత్వంలో అభివృద్ధి చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కోవట్ అయిన రేవంత్ రెడ్డి గారిని ఈ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. చేసే కోవట్ పనులు ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం గమనిస్తా ఉన్నారు. నువ్వు ఎక్కడో పోయి గజ్వెల్లో మీటింగ్ పెడతావు, ఎక్కడో పోయి ఆదిలాబాద్ లో మీటింగ్ పెడతావు, ఇప్పటిదాకా ఎలక్షన్ ఉన్న హుజూరాబాద్ లో ఎందుకు మీటింగ్ పెట్టలేదు బాబు, చెప్పు జవాబు ప్రజలకి అని కోరుకుంటూ, ఓటుకు నోటుకు ఒక దొంగ, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన దొంగ, ఇలా కాంగ్రెస్ పార్టీ అదృష్టం దురదృష్టం, అదృష్టమో దురదృష్టమో, ఇలా రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అవ్వడం, కాంగ్రెస్ పార్టీకి రేపు రేవంత్ రెడ్డి చేయబట్టి నేనే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తము ఎవరు